ఏమనుకుంటున్నారు అసలు లేడీస్ అంటే ఆడవాళ్ళంటే సాటి ఆడవాళ్ళకి ఎంటైర్ అత్తింటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చీమ కన్నా చిన్న చూపు మా ఇంట్లో అత్త మామ నేను శ్రీవారు ఇద్దరు సంతానం ఒక పనమ్మాయి ఎదురింట్లో ఉన్న తోడికోడలు వాళ్ళ సంసారం ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు కదా ఆమె మరిది గారు ఇద్దరు సంతానం వాళ్ళ పరిమితి ఇంతమందికి కలిపి ప్రతి పని ఆల్మోస్ట్ నేనే చేస్తాను చివరికి మా పనమ్మాయి కూడా పని చేయడం కోసం అన్ని అందించి చేతి కాఫీ కూడా ఇవ్వాలి ఈ క్రమంలో ఏ బట్టలు మడతెట్టడం మర్చిపోయినా ఏ గిన్నెలు సర్దడం కాస్త డిలే అయినా కొంచెం దుమ్ము కనిపించినా ఇంట్లోనే ఉంటావు ఆ మాత్రం చూసుకోలేవా చేయలేవా అని దుమ్మెత్తిపోస్తారు పడి పడి విసుకొచ్చి ఒక్క మాట అన్నాను అనుకో మనిషికి 100 మాటలు చెప్పిన 100 మాటలు నన్నే అంటారు అందుకే మా పుట్టినిల్లు హా ఎంత బాగుంటుంది పెళ్ళప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ పురుడికి సెకండ్ పురుడికి చూసా మళ్ళీ ఇప్పటివరకు చూసింది లేదు అందుకే ఏదైతే అదైందని ఇల్లు పిల్లలు వీళ్ళ మీద కొదిలేసి ఒక వారం రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చా ఆ వారం రోజుల రెస్ట్ ఎనర్జీ 4 సెకండ్లు కూడా ఉంచలేదు ఇల్లంతా చూసేసరికి అమ్మో బాహుబలిని చూస్తే మహేష్మతి ప్రజలు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో అలా పరిగెత్తుకుంటూ వచ్చారు మా శ్రీవారికి నా వంట అలవాటైపోయి మా అత్తయ్య చేసిన వంట నచ్చక బొగ్గిల్లో ఆర్డరట మా అత్తయ్య వంట ఆమెకే రుచించక అత్త మామ బొగ్గిల్లో ఆర్డర్ పిల్లలు కంటిన్యూ ఇంకేముంది మా మరిది గారు తోడికోడలు వాళ్ళ సంతానం కూడా కంటిన్యూ మా అత్త వంట నచ్చించక రుచించక కాఫీ అస్సలు నచ్చక ఇద్దరు పనమ్మాయిలు లీవులట పిల్లలేమో స్నానాలు లేక టైంకి తిండి లేక ఈ తప్పిపోయి వచ్చిన పిల్లలు ఉంటారే అట్లా దీనంగా బాధగా ఉన్నారు శ్రీవారేమో ప్యాంట్ మీద ఏ షర్ట్ వేసుకోవాలో అర్థం కాక షార్ట్ మీద ఆఫీస్కి వెళ్ళలేక ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేసేసారు బట్టలన్నీ చిందర వందర ఇల్లంతా అబ్బా గందరగోళం అసలు ఒక్కసారి నన్ను చూడగానే అందరికీ ప్రాణం లేచొచ్చింది పద్దు చేసినట్టు ఎవ్వరూ చేయలేరని ఒక్కసారి అన్నారు అంతే ఆ సంతోషం ఆ పూటకు కూడా లేదు మళ్ళా తర్వాతి రోజు ఉదయం ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఇదే నా సార్ ఏం చేస్తున్నా నా సొంతం కానీ ఈ సంతని నా సొంతం అనుకొని భరిస్తున్నా